హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని సో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎడ్యుకేషనల్ సైకాలజీ పైన అభ్యసనము అనే టాపిక్లోని ఆరవ భాగాన్ని మనము ఈ క్లాస్లో చూడబోతున్నాం సో ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేయకుండా ప్రతి క్లాస్ని ఫాలో అవ్వండి మంచి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా పీడిఎఫ్ ఫైల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఓకే లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ ప్రకాశన్ విద్యార్థి ఫండే బుక్లోని పద వినోదం అను పజిల్లోని ఆహ్లాదకరమైన ఆహ్లాదకరంగా పూరించగలుగుతున్నట్లయితే ఈ విద్యార్థిలో జరిగే అభ్యసనం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతర దృష్టి అభ్యసనం నెక్స్ట్ వన్ డిసెంబర్ ఏడు అనగానే అంబేద్కర్ జయంతి గుర్తుకు రావడము తార్న్ డైక్ ఏ నియమాన్ని సూచించును ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సామీప్యత నియమము నెక్స్ట్ రమేష్ అను ఉపాధ్యాయుడు విద్యార్థులకు పరీక్ష నిర్వహించి సకాలంలో ఫలితము వెల్లడించకపోవడం వలన విద్యార్థులు తన పరీక్షల పట్ల ఆసక్తి చూపకపోవడము తార్నడైక్ ఏ నియమము ఆప్షన్ టూ కాల వ్యవధి నియమం నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాలలో ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులను అన్ని సబ్జెక్టులను ఉన్నప్పటికీ శ్రీను అను విద్యార్థి జీవశాస్త్ర పాఠ్యాంశాలను ఆసక్తి అవధానంతో వినడము తార్నడైక్ ఏ నియమాన్ని సూచించును ఆప్షన్ ఫోర్ పాక్షిక చర్య నియమంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ అభ్యసనంలో సత్యమైన వాక్యమును గుర్తించండి క్రింది అంశాలలో ఆన్సర్ ఆప్షన్ త్రీ జీవి తనలో జరిగే అభ్యసన బదలాయింపు ధనాత్మకంగాను లేదా రుణాత్మకంగాను ఉండవచ్చు అంటే ఏ విధంగా ఉండవచ్చు అది నెక్స్ట్ వన్ జశ్వంత్ అనే విద్యార్థికి ఉపాధ్యాయుడు రోజూ బహుమానం ఇస్తే సక్రమంగా చదివి బహుమానం ఇవ్వకపోతే సక్రమంగా చదవడం ఆపివేస్తే దోష అభ్యసనంలో దీనికి దీనిని ఏ విధంగా వివరిస్తడం వివరిస్తారు ఆప్షన్ వన్ ఫలిత నియమంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ సుశాంత్ అనుబాలుడు మహాత్మా గాంధీ అహింసా విధానాలను తనకు తానుగా అనుకరించి దానిని అభ్యసిస్తుంటే ఇది ఈ అభ్యసనానికి సంబంధించిన అంశంగా చెప్పుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ నమూనా అభ్యసనం నెక్స్ట్ వన్ ఈ ప్రపంచంలో విజయానికి మించిన సంతృప్తి ఏది ఉండదు నథింగ్ సక్సెస్ లైక్ సక్సెస్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అనే సామెతకు సంబంధం గల టార్నడైక్ నియమము ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఫలిత నియమము నెక్స్ట్ క్వశ్చన్ సాంప్రదాయ సిద్ధాంతానికి సంబంధించి ఈ క్రింది వాటిలో అసత్య సత్యమైన వాక్యం ఏది సాంప్రదాయ నిబంధనానికి సంబంధించి క్రింది వాటిలో సత్యమైన అంశము ఆన్సర్ ఆప్షన్ టూ కుక్క ఆహారాన్ని చూడగానే లాలాజలం ఇచ్చి దానిని గంటకు నిబంధనం చేసుకోవడము సో సాంప్రదాయ నిబంధనానికి సంబంధించిన అంశంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ పావ్లో శాస్త్రీయ నిబంధనంలో వేటి మధ్య సంసర్గం జరిగితే సక్రమమైన నిబంధన ప్రక్రియ జరుగుతుంది గంట శబ్దానికి ఆహారానికి మధ్య నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు భారతదేశ నాగరికతను గురించి వివరిస్తూ వివిధ దేశాల నాగరికతలు కూడా కలిసి బోధిస్తున్నాడు ఇది తార్నడైక్ డైక్ ఏ నియమానికి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ సంసంధిత సంబంధిత నియమంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ పలకపై అక్షరాలు రాసే రష్మిత అక్షరాలు దిద్దే క్రమంలో ఇతర పనులైన పలకలోనే పూసలతో ఆడుకోవడము పలకను కొరగడము వంటి పనులు చేస్తే తార్నడైక్ ఏ నియమానికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ వన్ బహుళ ప్రతిస్పందన నియమము నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు బాగా చదవగలిగే నిహారిక అను విద్యార్థిని కన్నడ భాషను బాగా కన్నడ భాషను కూడా బాగా చదవగలగడంలో దాగి ఉన్న తార్నడైక్ ఉపనియమము ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాదృశ్య నియమము నెక్స్ట్ వన్ మల్లీశ్వర అను ఉపాధ్యాయురాలు ఒక పాఠ్యాంశాన్నంతా ఒకేసారి బోధించకుండా దానిని చిన్న చిన్న భాగాలుగా విభజించి బోధించడం అన్నది ఈ రకమైన నియమానికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ పాక్షిక చర్య నియమంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ రచన అనే ఉపాధ్యాయురాలు విద్యార్థులకు వివిధ నాగరికతల లక్షణాలను నాగరికతల లక్షణాలు అనే అంశానికి సంబంధించి వివిధ రకాల చిత్రాలను సేకరించి దానిని విద్యార్థుల చేత పరిశీలింపచేసి వారిలో అభ్యాసనానికి కల్పిస్తుంటే ఇది ఏ రకమైన అభ్యాసన నియమంగా చెప్పుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ సాంఘిక అభ్యాసన నియమము నెక్స్ట్ వన్ పునీత్ అనే విద్యార్థి వార్తాపత్రికల్లోని సుడోక్ అండ్ పజిల్ని ఆహ్లాదకరంగా పూరించగలడు అయితే ఈ విద్యార్థిలో జరిగేటువంటి అభ్యసన ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అంతర్దృష్టి అభ్యసన నియమము నెక్స్ట్ క్వశ్చన్ దిలీప్ అని విద్యార్థి డిఎస్సిలో మొదటి ర్యాంక్ సాధించాడు ఈ విద్యార్థి చేత ప్రశాంత్ అను మనో విద్యార్థి ప్రేరేపితమై ఈ విద్యార్థిలాగా నడుచుకోవాలని నిర్ణయించుకుంటే ఇది ఆల్బర్ట్ బాండూరా ఏ అభ్యసనానికి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ స్వీయ పునర్భలనం నెక్స్ట్ క్వశ్చన్ ఒకటవ తరగతిలో గణిత ఉపాధ్యాయుని పట్ల భయం ప్రకటించిన దీక్షితాను విద్యార్థిని తర్వాత తరగతుల్లోని గణిత ఉపాధ్యాయునికి కూడా తన భయాన్ని ప్రకటిస్తే పావ్లోవ్ ఏ అభ్యసన నియమానికి ఇది సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ వన్ సామాన్యీకరణము నెక్స్ట్ వన్ కోటిబాబు అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇంటి పని అంటే హోంవర్క్ కల్పిస్తున్నాడు ఇది యత్నదోష అభ్యాసనంలో ఏ విషయానికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ టూ ఉపయోగిత నియమము నెక్స్ట్ వన్ పావ్లోవ్ నియమానికి సంబంధించి సత్యవాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఫోర్ జీవి ఎల్లప్పుడూ నిష్క్రియాత్మకంగా ఉంటుంది ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ వన్ క్రింద పేర్కొన్న వాక్యాలలో సత్యమైన దానిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ ఎస్ టైప్ నిబంధనంలో కంటే ఆర్ టైప్ నిబంధనంలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది అనేది సరైన సమాధానము నెక్స్ట్ క్వశ్చన్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక పాఠ్యాంశాన్ని బోధించి పాఠ్యాంశం అనంతరం అందులోని శాస్త్రీయ పదాలను మళ్ళీ మళ్ళీ పునర్భరణము చేస్తుంటే ఇది ఈ రకమైన అభ్యసనానికి సంబంధించింది ఆప్షన్ వన్ దోష అభ్యసనం నెక్స్ట్ వన్ చందమామ పుస్తకంలోని పద వినోదం అనే క్విజ్ను దివ్యాను విద్యార్థిని ఆసక్తిగా పూరిస్తే ఇది ఏ రకమైన అభ్యసనాంశంగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ అంతర్దృష్టి అభ్యసనం నెక్స్ట్ వన్ ఒకటవ తరగతిలో విద్యార్థి గణితానికి భయపడి ఆ తర్వాత తన భయాన్ని గణితోపాధ్యాయుడికి కూడా ప్రకటిస్తుంటే పావ్లో ఏ నియమానికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉన్నత క్రమ నిబంధనము నెక్స్ట్ క్వశ్చన్ పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనంలోని కుక్కకు నిబంధనం తర్వాత గంట శబ్దం వినగానే లాలాజలం ఇచ్చే ప్రక్రియ తార్నడైక్ యత్న దోష అభ్యసనంలోని ఈ నియమంగా చెప్పుకోవచ్చు ఏం నియమం ఫ్రెండ్స్ సామీప్యత నియమము నెక్స్ట్ క్వశ్చన్ రాజేషన్ ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించే సందర్భంలో విద్యార్థికి ఇచ్చిన సందేహాన్ని నివృత్తి చేయకపోగా దండించడం వలన ఆ విద్యార్థి తన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఆసక్తి చూపలేకపోతే తార్నడైక్ ఈ నియమానికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫలిత నియమము నెక్స్ట్ క్వశ్చన్ కార్తికేయ అనే విద్యార్థి పాఠశాలలో తోట చేయు సందర్భంలో పాములు చూసి భయపడ్డాడు దీనివల్ల నా విద్యార్థి చెట్లకు నీరు పోయడం పట్ల కూడా భయాన్ని ఏర్పరచుకుంటే ఇక్కడ భయం అన్నది దేన్ని తెలియజేస్తుంది అసహజ ప్రతిస్పందన ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అనే బాలిక చిన్నతనంలో ఆడవారినందరినీ తన తల్లిగా భావించి అందరినీ అమ్మ అని పిలవడం అన్నది పావులో ఏ నియమానికి సంబంధించింది ఆప్షన్ త్రీ సామాన్యీకరణము నెక్స్ట్ వన్ వరుణన్ విద్యార్థి సామాన్య శాస్త్రంలోని ప్రయోగ చిత్రాలను ప్రతిరోజు సాధన ద్వారా మెరుగుపరుచుకుంటూ ఉంటే ఈ విద్యార్థిలో కలుగు అభ్యసనము ఏ సిద్ధాంతానికి సంబంధించింది ఆప్షన్ ఫోర్ దోష నిబంధనము నెక్స్ట్ వన్ ఆర్కమెడిస్ ప్రయోగ ప్రయోగ ఫలితాన్ని విశ్లేషించి తొలి ఫలితాన్ని ప్రకటించిన సందర్భంలో ఆనందంతో యురేఖా యురేఖా అని అరవడము ఏ అభ్యసన నియమం ఆన్సర్ ఆప్షన్ త్రీ అంతర్దృష్టి అభ్యసన నియమము సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్ ఫ్రెండ్స్ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ గ్రూపులో అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యే విధంగా ఓకేనా సో ఆ విధంగా చేస్తే మన ఛానల్కి సపోర్ట్ చేసినట్లవుతుంది ఇంకా మంచి వీడియోలు మీకు అప్లోడ్ చేసే విధంగా నేను ఎంకరేజ్మెంట్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పకుండా వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అనే డే బాయ్